ఈ ప్రభుత్వం ఒక అసమర్థ ప్రభుత్వం దద్దమ్మ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలో తెలియదు మీరే చెప్పాలి ఈ గుండ్ల కమ్మలో ముంచేయాలి ప్రభుత్వాన్ని ఇప్పుడే నేను చూసి వస్తున్నాను గేట్ నెంబర్ 6 7 పూర్తిగా పోయింది మూడో గేట్ కూడా కొట్టుకోపోయింది కొట్టుకోపోయింది ఏట్లో ఉంది ఇప్పుడే చూపించే వచ్చా సెల్ఫీ కూడా తీసి ఛాలెంజ్ కూడా చేసి వచ్చా తమ్ముళ్ళు ఈ జగన్ ప్రభుత్వాన్ని చూస్తే గేటు పెట్టడానికి సంవత్సరం పడతా ఉంది ఒక గేటు పెట్టలేని వ్యక్తి ఆయన మూడు రాజధానులు కడతారంట ఏమంటారు మీరు చెప్పండి ఇలాంటివన్నీ ఏం చేయాలి సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ప్రకటించి ఇక్కడికి వచ్చాన ఆరో రోజు ఈ జిల్లాలో ప్రధానంగా ఈరోజు ఇక్కడ గుండ్లకమ్మ మనం చూసాం ఇవి కాకుండా నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్ నుంచి నీళ్లు జిల్లాకు వస్తాయి రెండోది కృష్ణా వెస్ట్రన్ డెల్టా నుంచి నీళ్లు వస్తాయి ఇది కాకుండా వెలుగొండ ప్రాజెక్టుకి నేనే ఫౌండేషన్ వేసా అది పూర్తయితే ఒక 450,000 ఎకరాలకి పశ్చిమ తాలూకాలకు నీళ్లు వస్తాయి ఈ రాష్ట్రానికి ఉండే నీటి వనరులు ఏ రాష్ట్రానికి లేవు అన్నీ ఉన్నాయి అల్లు నోట్లో శని ఉంది ఆ శని జగన్మోహన్ రెడ్డి ఈ సైకో ఏ రైతు ఆనందంగా ఉండాలని కోరుకోడు మిమ్మల్ని ఆనందంగా బతకనీయడు ఎక్కడ చూసిన అరాచకాలు అవినీతి విధ్వంసం తప్ప ఏ ఒక వ్యక్తి యొక్క బాగు గాని మంచి గాని చేసిన దాఖలాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆరు రోజుల నుంచి చూశాను పులివెందలకు కూడా వెళ్ళాను అక్కడ ప్రజలు చెప్తున్నారు వై కాంట్ పులివెందల దిస్ టైమ్ అని భగవంతుడు స్క్రిప్ట్ తిరగ రాశాడు రాబోయే రోజుల్లో పులివెందల్లో కూడా ఈ సైకో ఓడిపోవడం ఖాయం అక్కడ ప్రజలకు కూడా అర్థమైపోయింది ఇతను చేతగాని దద్దమ్మ ఒక సైకో మనం మళ్ళా గెలిపిస్తే రాష్ట్రం నష్టపోతుంది ఇలాంటి సైకో అందరిని సైకోలుగా తయారు చేస్తున్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదని ప్రజలు నిర్ణయించుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకే విషయం చెప్తున్నాను ఐదేళ్ల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో 68,000 కోట్ల రూపాయలు సాగునీటికి పెట్టాం అది తెలుగుదేశం పార్టీ సమర్థత మీరు పెట్టింది 22,000 కోట్లు నేను పెట్టిన దాంట్లో 25% పెట్టలా ఆ రోజు రాష్ట్ర విభజన జరిగింది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా నేను ఒకటే ఆలోచించాను సాగునీరు చాలా ముఖ్యం ఆ సాగునీరుంటే మా రైతాంగం సిరులు పండిస్తారనే ఉద్దేశంతోనే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఇతను వచ్చిన తర్వాత మొత్తం పడకేశాయి విధ్వంసం జరిగింది ఈరోజు మీరు చూస్తే పోలవరం గోదావరిలో నీళ్లున్నాయి కృష్ణాను నీళ్లు తగ్గుతున్నాయి గోదావరి పైన పోలవరం పూర్తి చేసుకుంటే ఆ నీళ్లు కానీ కృష్ణాకు తీసుకొస్తే అదే మారిగా ఇక్కడ వాడే నీళ్లు గోదావరి నీళ్లు వాడుకుని శ్రీశైలంలో పొదుపు చేసి వెలుగొండ ద్వారా పశ్చిమ తాలూకాలకు నీళ్ళిస్తే ఈ యొక్క ప్రకాశం జిల్లా మొత్తం పాత జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది
ఏ పని కావడం లేదు నేను ఒకటే ఈ జిల్లా వాసులకని ఇస్తున్నా నదుల అనుసంధానం చేస్తాను ఈ జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే బాయిత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం నేను అడుగుతున్నాను ఈ ఈ సైకో జగన్ని ఈ రోజు మీరు ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టలేదు ఇక్కడే నేను చూశాను గేట్లు ఖర్చు 5 కోట్ల రూపాయలు అవుతుంది ఒక ఆయన వచ్చాడు ఆంబోత రాంబాబు వచ్చాడు ఇక్కడికి ఊరంతా రంకెలేస్తాడు ఆ రంకెలేసేది ఇక్కడ ఏగుడురా గేట్ దగ్గర గేటు పెట్టలేని నువ్వు మాట్లాడే అర్హత నీకుందా అని అడుగుతున్నా ఈ గేటు పెట్టలేవు కానీ బ్రో సినిమా గురించి మాట్లాడతాడయ్యా నోరుందని నోరు మారేసుకుంటే ప్రజలు నిన్ను అప్రిషియేట్ చేయరు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా అందుకే డిసైడ్ చేసుకున్నాడు అక్కడ ఓడిపోతావని సత్తిన పిల్లలు ఇక్కడికి వస్తా అంట గిద్దలూరికి తిరుగు తపాళ్ళ పంపించాల మీరందరూ కలిసి ఇలాంటి వ్యక్తుల్ని ఏమనాలని నాకైతే అర్థం కావడం అంటే ప్రజలంటే లెక్కలేనితనం ఏం చెప్పినా నమ్మతారని అహంభావం అహంకారం బాధ్యత లేని ప్రవర్తన మీరు చూశారు బాబాయిని గొడ్డలతో లేపేసి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు ఇప్పుడు కూడా చూశారా మీరు అదే డ్రామాలు నిన్న నా మీద దాడి చేసి నన్ను రానియకుండా చేసి కడాన బంధకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇస్తారు ఏమనాలని నాకు అర్థం కాల ఇక్కడ పోలీసులు ఉన్నారు ఇక్కడ భద్రత ఏర్పాటు చేశారు నా మీటింగ్ జరుగుతూ ఉంది నేను వాళ్ళని ఏమనలేదే అన్నాను నేనేమన్నా అభినందిస్తున్నా పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు అభినందిస్తున్నా మీరు కూడా అభినందించండి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చాను మీటింగ్ పెట్టాను నేను ప్రభుత్వాన్ని విమర్శిస్తాను కానీ పోలీసుల మీద నాకేమైనా వైరం ఉందా మా కార్యకర్తలకు మీ మీద ఏమైనా వైరం ఉందా దారిలో వస్తా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి నేను ఆ దారిలో కూడా పోకూడదంట వీళ్ళ అబ్బ సొమ్మిది వీళ్ళ నాయన జాగీరిది రాష్ట్రం అక్కడ చేతగాని పోలీసులు మీరు చేసి ఉండాల్సింది ఏం చేయాలి మీరు వాళ్ళని ఎత్తిపోయి ఇళ్ళలో అరెస్ట్ చేయాల్సింది లేకుంటే 4 లాటరీ ఛార్జీల పైన చేస్తే రోడ్డు మీద కూడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళంతా పెయిడ్ వర్కర్సే పేటిఎం బ్యాచ్ ఏది పేటిఎం బ్యాచ్ ఎప్పుడు కూడా కష్టపడి కూడా పనిచేయడం కూడా తెలియదు కానీ వచ్చిన సమస్య అంతా కూడా నేను వచ్చేదారికి అడ్డొచ్చి ప్రజా జీవనానికి ఎవరైనా దారిలో వస్తే స్వాగతం పలుకుతారు చేతకాకపోతే పక్కనుంటారు తప్ప నా మీద దాడి చేయాలని రాళ్ల దాడి చేయాలనుకోవడం అమానుషం బాధాకరం అయితే ఎవ్వరు ఏమి చేయలేరు తమ్ముళ్ళు నేను బాంబులకే భయపడిన వాడిని క్లేమోర్ మా బాంబులు వేస్తున్నప్పుడే భయపడలా ఈ రాష్ట్రాన్ని కాపాడడానికి ఏదైనా సరే తెగాయిస్తా ఈ సైకోని ముట్టడి కట్టడి చేస్తా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని కాపాడి తీరుతామని మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తున్నా ఎంత అన్యాయం జరుగుతూ ఉందంటే రాష్ట్రానికి ఒక నిర్ణయం మీకు చెప్తున్నా సాగునీటి ప్రాజెక్టులపైన 5 ఏళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలే చెప్పాను నేను దాని పర్యవసానం 5 లక్షల ఎకరాల్లో వరి పండించేది ఆగిపోయి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో దీని పర్యవసానం 9 లక్షల మెట్రిక్ టన్లు వరి ధాన్యం ఈ రాష్ట్రంలో ఉత్పత్తి తగ్గిపోయింది నేను ఒకటే అడుగుతున్నా సంవత్సరం పెరుగుతుంది నువ్వు అంటున్నావు నేనేదో పెద్ద ఎత్తున రైతులకు సహాయం చేశానని నువ్వు సహాయం చేస్తుంటే ధాన్యం కొనుగోలు చేస్తుంటే గిట్టుబాటు ధర ఇచ్చుంటే ఇక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తుంటే పెరుగుండేది
తెలంగాణలో 90 లక్షల మెట్రిక్ టన్నులు పెరిగింది 30 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వచ్చింది ఈ సైకో వచ్చి రాష్ట్రాన్ని ఏం చేసాడో ఒక్కసారి మీరే ఆలోచించమని చెప్తున్నా ఇది ఒక విషయమే కాదు విద్య విషయంలో ఆరోగ్య విషయంలో అభివృద్ధి విషయంలో రాష్ట్ర రాబడి విషయంలో అన్నిట్లో వెనకెళ్ళిపోయాం కడాన పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశారు డయాఫామ్ వాల్వ్ కొట్టుకోబోయింది అదే మార్గం కాఫర్ డ్యాములు పోయినాయి గైడ్ బండ్ పోయింది అన్ని కూడా నాశనం చేశారు ఈ రోజు ఈ రాష్ట్రంలో నేను ఇక్కడే చూస్తున్నా ఇక్కడ గేట్ పోయింది ఎమ్మెల్యే కనపడదు కానీ కాలవ గట్టు మాత్రం కబ్జా చేస్తాడు ఎంత గొప్ప ఎమ్మెల్యేను ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అడుగుతున్నా ఈ ఎమ్మెల్యేకి ఇదే కాదు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి మనం ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లు పెట్టామా లేదా చంద్రన్న బీమా ఇచ్చామా లేదా 200 రూపాయలు 2000 రూపాయలు పింఛన్ ఇచ్చావా లేదా నువ్వు వచ్చినాకే ఏం చెప్పావు 3000 ఇస్తా అన్నావు కదా ఇచ్చావు ఇప్పటికీ 200 250 రూపాయలు పెంచుకుంటా వచ్చి ఇప్పుడు ఇంకా కూడా ఫుల్గా ఇవ్వలేని పరిస్థితి పోయే రోజులు కూడా వచ్చాయి ఎక్స్పైరీ డేట్ దగ్గర పడిపోయింది 6 నెలల్లో ఇంటికి పోతాడు ఇదే కాకుండా పెళ్లి కానుక ఉందా వస్తా ఉందా ఇప్పుడు విదేశ విద్య వస్తా ఉందా ఇప్పుడు మెరుగుపడిన వర్గాలకు ఇచ్చే కార్యక్రమాలు వస్తున్నాయా ఇప్పుడు అందరికీ అన్యాయం చేశాడు ఒకరిద్దరికి కాదు ఈరోజు ఇంకో మాట కూడా గుర్తుపెట్టుకోవాలి నేను బటన్ నొక్కతా బటన్ నొక్కతా అని అంటాడు బాగానే ఉంది బటన్ నొక్కుతున్నావు ఒకటి కింది బటన్ కథ ఏంటని అడుగుతున్నా నేను పైన నటనంతా కూడా బటన్ నొక్కినట్టు కిందనే బటన్ రియల్ బటన్ సాయంత్రం అయితే ఏం తమ్ముళ్ళు లిక్కర్ చూసారా మీరంతా మా తమ్ముళ్ళు కొంతమంది మంది బాబులు ఉంటారు ఇక్కడ కూడా రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు ఆ పెగ్గే ఆ కుటుంబానికి శాపంగా మారింది ఇప్పుడు రేట్లు పెరిగిపోయినా పెంచాదా లేదా నాసిరకం అవునా కాదా ఎక్కడ నా బ్రాండింగ్ షాప్లో గూగుల్ పే ఉందా ఎక్కడ మనీ ట్రాన్స్ఫర్ ఉందా తోపుడు బండుల్లో ఉంది కదా తోపుడు బండ్లో ఉంది అదే మరి ఎక్కడ చూసినా కిరాణా కొట్లో ఉంది టీ కొట్లో ఉంది కానీ బ్రాండింగ్ షాపుల్లో మాత్రం లేదు తమ్ముళ్ళు రహస్యం ఏంటా చిదంబర రహస్యం సగం డబ్బులు ఎవరికి పోవాలి ఆ డబ్బులు తాడేపల్లికి వెళ్ళాలి ఏమనాలి వెళ్ళి ఇక్కడ మీరు చూడండి ప్రాజెక్ట్ పైన శ్రద్ధ లేదు ప్రాజెక్ట్ కింద మాత్రం ఇసుక పైన శ్రద్ధ ఆ ఇసుక ఒక రెక్కలు వచ్చింది ఇక్కడే ప్రొక్లైన్లు పనిచేస్తున్నాయి ఈ ఎమ్మెల్యే వీళ్ళ మనుషులంతా మొత్తం దోచుకుంటూ వేరే ప్రాంతాల్లో అమ్ముకుంటున్నారంటే ఇదే పని రాష్ట్రమంతా కొన్ని 100 కోట్ల రూపాయలు లూటీ చేశారు